సివిల్ జడ్జ్ లోక్ అదలత్ చైర్మన్ జీఎల్బి ప్రసాద్ ఆదేశాల అనుసారంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కురిచేడు ఎంఆర్ఓ ఆఫీసులో న్యాయ సేవలను గురించి న్యాయవాది పరిటాల సురేష్, కురిచేడు ఎంఆర్ఓ నాగూర్ మీరా, ఎండీఓ బట్టికూటి భవ్య చట్టాలపై అవగాహన కల్పించారు. ఎంఆర్ఓ నాగూర్ మీరా మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు పరిష్కారం కొరకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని అన్నారు. మహిళల చట్టాలను తెలుసుకుని ఉండాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని అన్నారు. న్యాయవాది పరిటాల సురేష్ మాట్లాడుతూ కోర్టులో జరిగే సివిల్ విషయాలు, ఇంజెక్షన్ ఆర్డర్, స్టేటస్ కో, కోనెంప్ట్ ఆఫ్ కోర్టు విషయాలను క్షుణ్ణంగా వివరించారు. లోకాయుక్త క్యాబిట్ పిటిషన్ గురించి తెలిపారు. అలాగే జ్యుడిషియల్ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేటివ్ వ్యవస్థ గురించి వివరించారు. చట్టాలను గౌరవించాలని అప్పుడే సమాజంలో మనకు విలువ ఉంటుందన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే మనం ఏదైనా విషయ పరిజ్ఞానం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, పేదవారికి కోర్టు వారు న్యాయవాదిని పెట్టి ఉచితంగా న్యాయ సహాయం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. అవగాహన శాసన దీనికి అధ్యక్షులు పెద్దలు ఎంఆర్ఓ గారు, నాలుగు గారు, ఎండిఓ గారు, మహిళా మేడం గారు, అలాగే అందరి స్టాఫ్ ఉన్నారు. ముఖ్యంగా చట్టాల మీద అవగాహన కలిగి ఉన్నప్పుడే మనం ప్రతిరోజు చట్టాల మీద అవగాహన ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం. ఖచ్చితంగా వాటి మీద పరిజ్ఞానం కూడా ఉంటేనే ఏదైనా చేసే పనులు కూడా కరెక్ట్గా ఉండగలం. అందులో భాగంగా ఈరోజు చట్టాల అవగాహన కల్పించాలని చెప్పాను. నేను మా ఇది మా గ్రూప్లో పెడతాను మేడం. అందరికీ మనం ఇచ్చే సర్వీస్లో చట్టాల గురించి పూర్తిగా తెలియదో తెలియాలో నాకైతే తెలియదు. కానీ చట్టం ఏం చెప్తుందో దానికి మౌలికంగా మనం తెలుసుకోవాలి. చట్టం ఏం చెప్తుంది మనం ఏం చేయాలి ఇది మాత్రం. ఎందుకంటే గవర్నమెంట్ తయారుగా అయితే వారు చట్టంలో ప్రతి ఇచ్చి వాళ్ళు తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే చట్టంలో మనం ఏం చేయాలి మన మాత్రమే మనం వేసుకోగలుగుతాం, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. తర్వాత అనేది ఆచరణ చేయగలరు. తర్వాత మనం వేరే దాన్ని అంటే ఒక ఏంటంటే సార్ ఒక చట్టం వచ్చిన తర్వాత దానికి అమెండ్మెంట్ చాలా ఉంది, అవి మనం తెచ్చుకోవాలి. మనం ఏమనుకుంటామంటే గతం ఆ రోజు ఈ రకంగా చెప్పింది ఇవ్వండి ఆరు గంటలు చెప్పారు. అదే మాకేంటంటే ఆ రోజు ఒక చట్టం మేము తీసుకుంటాం, దాని అమెండ్మెంట్స్ మేము ఎప్పుడు ఫాలో కాలేదు. ఎందుకంటే అది ఎక్కడ లాస్ట్కి వాళ్ళు అంటారు సార్ మాకు పలానా రకంగా ఆ రోజు అమెండ్మెంట్ వచ్చింది, మేము మీరు అది మీరు ఓవర్ చేశారు, ఈ ఆటలు పాస్ చేశారంటే మేము అక్కడ ఇదేంటో జరిగింది మళ్ళీ సవాళ్ళు తీసుకొని.